తెలంగాణ రాజ్భవన్లో కరోనా కలకలం సృష్టించింది ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఇరవై ఎనిమిది మంది పోలీసు సిబ్బందికి పది మంది రాజ్భవన్ సిబ్బందికి వారి కుటుంబ సభ్యులు మరో పది మందికి కలిపి మొత్తం నలభై ఎనిమిది మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది గవర్నర్ తమిళసై అధికారులు సైతం పరీక్షలు చేయించుకోగా వారికి నెగిటివ్ వచ్చింది శని ఆదివారాల్లో రాజ్భవన్లో ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించారు ప్రత్యేక పోలీస్ బెటాలియన్ సిబ్బంది మూడు వందల తొంభై ఐదు మందికి గాను మూడు వందల నలభై ఏడు మందిని పరీక్షించగా ఇందులో ఇరవై ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చింది వారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి పంపించారు తరువాత రాజ్భవన్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులు ముందు జాగ్రత్తగా పరీక్షలు చేయించుకోగా పది మంది సిబ్బందికి పది మంది కుటుంబ సభ్యులకు పాజిటివ్గా తేలింది వారిని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో చేర్పించారు కరోనా పరీక్షల గురించి గవర్నర్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు రెడ్ ఉన్న రోగులను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని ఆమె సందర్భంగా తెలిపారు